ఆంధ్రప్రదేశ్లో కూటమి హవా కొనసాగుతుంటే మరోవైపు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలోకి దూసుకువెళ్తుంది. 295 సీట్లలో ఇప్పటికీ లీడింగ్లో ఉంది. అలాగే కాంగ్రెస్ 230 సీట్లలో లీడింగ్ ఉంది. అలాగే ఇతరులు 18 సీట్లలో లీడింగ్లో ఉన్న పరిస్థితి. మొత్తానికైతే ఎన్డీఏ అధికారం తీసుకుని వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈసారితో హ్యాట్రిక్ సాధించే అవకాశం కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో వెళ్తున్న పరిస్థితి, మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఈసారి బీజేపీ 400 సీట్లు టార్గెట్గా ఎన్నికల బరిలో నిలిచింది. కానీ ఓటర్లు మాత్రం ఎన్డీఏ కూటమి ఆధిక్యాన్ని తగ్గించారని చెప్పుకోవచ్చు. 2019 లోక్సభ ఎన్నికల్లో 303 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి 237 స్థానాలు, అంటే బీజేపీ సింగిల్గా 237 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. అంటే దాదాపు 66 సీట్లు 2019 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే బీజేపీ ఈసారి బీజేపీకి 66 సీట్లు తగ్గాయని చెప్పుకోవచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ గత లోక్సభ ఎన్నికల్లో 52 స్థానాల్లో గెలిస్తే ఈసారి దాదాపు 100 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. అంటే 45 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి పెరిగాయి. ముఖ్యంగా కాంగ్రెస్, అదేవిధంగా ఇండియా కూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మధ్య కేవలం 50 స్థానాల్లో మాత్రమే ఇండియా కూటమి కంటే ఎన్డీఏ కూటమి ఆధిక్యతలో కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో రామ జన్మభూమి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రతిష్టాత్మకంగా బాలరాముడి ఆలయాన్ని నిర్మించామంటూ బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం చేసింది. రాముడి ఆలయం ఉన్నటువంటి ఫైజాబాద్ లోక్సభ స్థానంలో ఎస్పీ అభ్యర్థి ఆధిక్యంలో ఉండటమే కాకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ పార్టీకి గట్టి శాఖిస్తూ సమాజ్వాదీ పార్టీ దాదాపు 42 లోక్సభ స్థానాలు, అంటే 35 లోక్సభ స్థానాల్లో అక్కడ ఎస్పీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 8 లోక్సభ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బీజేపీ 34 స్థానాల్లోనే ఆధిక్యత కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. 2014, 2019 రెండు లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ దాదాపుగా 65 పైగా లోక్సభ స్థానాలు గెలుచుకొని ఇక్కడ పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించింది. కానీ ఇప్పుడు మాత్రం ఎస్పీ అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో సమాజ్వాదీ పార్టీ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చి నెట్టు నెక్ అన్న విధంగా అక్కడ ఫలితాలను సాధిస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఇక కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ 16 లోక్సభ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 10 లోక్సభ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. జేడీఎస్ 2 లోక్సభ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగగా మధ్యప్రదేశ్లో 2019 లోక్సభ ఎన్నికలను మరోసారి బీజేపీ రిపీట్ చేసింది. 29 లోక్సభ స్థానాలు ఉంటే 29లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. గుజరాత్లో 2019 26 లోక్సభ స్థానాలకు గాను 26 లోక్సభ స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి 24 లోక్సభ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రాజస్థాన్లో పోయినసారి 24 లోక్సభ స్థానాలకు గాను 25 లోక్సభ స్థానాలకు గాను 24 బీజేపీ గెలిచింది, 1 ఆర్ఎల్పి గెలిచింది. ఈసారి మాత్రం బీజేపీ 14 లోక్సభ స్థానాల్లో లీడింగ్లో ఉండగా కాంగ్రెస్ పార్టీ 8, మిగిలిన ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇట్లా ఒరిస్సాలో మాత్రం ఈసారి బీజేపీ పూర్తి స్థాయిలో ఆధిక్యాన్ని కొనసాగించింది. 21 లోక్సభ స్థానాలు ఒరిస్సా రాష్ట్రంలో ఉంటే బీజేపీ 19 లోక్సభ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేడీ, ఇప్పటి వరకు అధికారంలో ఉన్న బీజేడీ 1 స్థానంలో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో లీడింగ్లో ఉంది. ఇక మహారాష్ట్రలో ఈసారి బీజేపీ, మరోవైపు ఇండియా కూటమి నెక్ టు నెక్ అన్న విధంగా ఆధిక్యాలు కొనసాగుతున్నాయి. బీజేపీ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక శరద్ పవార్ నేతృత్వంలోని శివసేన ఎన్సీపీ కూటమి 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక బీహార్లో మాత్రం బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి సంపూర్ణమైన ఆధిక్యంలో కొనసాగుతుంది. అక్కడ జేడీయూ నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 14 లోక్సభ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 10 లోక్సభ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆర్జేడీ మాత్రం 5 లోక్సభ స్థానాల్లో అక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. బీహార్లో కనుక ఇండియా కూటమి ఎన్డీఏ ఆధిక్యాన్ని తగ్గించగలిగితే ఓవరాల్ ఫిగర్స్లో కొంత మార్పు వచ్చే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. ఇక తమిళనాడులో మాత్రం అధికార డిఎంకే, అక్కడ తమిళనాడులో రాష్ట్రంలో అధికారంలో ఉన్న డిఎంకే కూటమి 21 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. డిఎంకే భాగస్వామ్య పక్షాలు 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. కేరళలో కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు, సిపిఎం 2 స్థానాల్లో కొనసాగుతుండగా ఈసారి తొలిసారిగా బీజేపీ అక్కడ 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండమే కాక తిరువనంతపురం లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలుపొందిన పరిస్థితి మనకు కనబడుతోంది. ఇక వెస్ట్ బెంగాల్లో మాత్రం బీజేపీ ఆధిక్యాన్ని మోడీ అమిత్ షా వేవును మమతా
బెనర్జీ అక్కడ నిర్వహించారని చెప్పుకోవచ్చు. బీజేపీ పశ్చిమ బెంగాల్లో పూర్తి స్థాయిలో అధిక సీట్లు గెలుపొందడం కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసింది. కానీ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 32, బీజేపీ 4 స్థానాలను మాత్రమే ఆధిక్యత కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. పంజాబ్ లో పోయినసారి 13 అసెంబ్లీ స్థానాలకు 13 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ 4 గెలిచింది. కానీ ఈసారి మాత్రం 0 డిజిట్కే పరిమితమైంది. అక్కడ కాంగ్రెస్ 7 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సింగిల్గా పోటీ చేసినప్పటికీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఒడిశా అసెంబ్లీలో మాత్రం ఇప్పుడు బీజేపీ 72 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా బీజేడీ 57 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ 15, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలిసారిగా 24 తర్వాత ఒడిశాలో బీజూ జనతాదళ్ నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజూ జనతాదళ్ అధికారానికి దూరమయ్యే పరిస్థితి మనకు కనబడుతోంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగడంతో మోడీ వేవితో పాటు దాదాపు 25 తర్వాత ప్రజలు అధిక ఒడిశాలో మార్పుకు పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఒడిశాలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. జార్ఖండ్లో 14 లోక్సభ స్థానాలు ఉంటే ఎన్డీఏ 10 స్థానాలు, అంటే బీజేపీ కూటమి 10 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుండగా ఇండియా కూటమి 4 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుంది. అస్సాంలో మొత్తం 14 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అక్కడ బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుండగా కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్లో 11 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో 9 లోక్సభ స్థానాలు బీజేపీ గెలుచుకోగా 2 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. కానీ ఈసారి మాత్రం 10 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. కేవలం ఒకే ఒక్క పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇట్లా హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, రాజస్థాన్, జార్ఖండ్, అస్సాం ఇట్లాంటి రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యాన్ని కొనసాగించడంతో 290 లోక్సభ స్థానాల ఆధిక్యంలో బీజేపీ మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. బీహార్లో జేడీయూ 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండడం బీజేపీకి ఎన్డీఏకి ఊరటనిచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే కేవలం 50 లోక్సభ స్థానాల్లో మాత్రమే బీజేపీకి ఇండియా కూటమికి వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇప్పటికే ఇండియా కూటమి ప్రాంతీయ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు మొదలుపెట్టింది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమకు ఎన్ని స్థానాలు వచ్చినా ఇండియా కూటమికే మద్దతు ఇస్తామని ప్రకటించింది. మరోవైపు జేడీయూ బీహార్లో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో నితీష్ కుమార్తో మరోసారి ఇండియా కూటమి సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో చంద్రబాబు నాయుడుతో కూడా ఇండియా కూటమి సంప్రదింపులు జరుపుతామని చెప్తోంది. అయితే ఎన్డీఏ కూటమి 273 మ్యాజిక్ ఫిగర్కు స్పష్టమైన ఆధిక్యం దారితే కనుక ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు ఎన్డీఏ కూటమిలోనే కొనసాగే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. మూడోసారి జరిగిన ఎన్నికల్లో రామ మందిర అంశం కావచ్చు, సుస్థిర పరిపాలన కావచ్చు, ఆర్టికల్ 360 కావచ్చు, అట్లాంటి అనేక అంశాలతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగి 400 పార్లమెంట్ సీట్ల టార్గెట్గా బరిలోకి దిగినప్పటికీ 2 సార్లు అధికారంలోకి రావడంతో పాటు ధరల పెరుగుదల అంశం, అనేక అంశాలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు మరోసారి పుంజుకోవడం, యూపీలో సమాజ్వాదీ పార్టీ అనూహ్యంగా పుంజుకున్న 40 స్థానాలకు దగ్గరగా ఆధిక్యంలో కొనసాగుతుండడంతో బీజేపీ కేవలం 290 సీట్ల ఆధిక్యంలోనే ఎన్డీఏ పరిమితమైందని చెప్పుకోవచ్చు. ఇక ఇండియా కూటమిలో సమాజ్వాదీ పార్టీ, డిఎంకే పార్టీ, అదేవిధంగా మిగతా ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమిలో బలంగా అనేక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఇండియా కూటమి కూడా ఎన్డీఏ కూటమికి టఫ్ ఫైట్ ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ గతంలో 52 స్థానాలు గెలుపొందగా ఈసారి 100 లోక్సభ స్థానాల మార్కు దాటడం కూడా కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. సెవెన్, అలాగే ఈసారి 2014-2019 లో వచ్చిన మెజారిటీ ఈసారి ఎన్డీఏకి రాకపోవడానికి ప్రధాన కారణంగా మనం రిజర్వేషన్ రద్దు, రాజ్యాంగం మార్పు అనే అంశాలు ప్రభావం చూపించాయంటారా? అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్ల రద్దు అంశం కూడా ప్రధాన అంశంగా మారింది. మరోవైపు బీజేపీ సింగిల్గా 350 సీట్లు దాటి 400 సీట్లు ఎన్డీఏకి వచ్చినా రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రతిపక్షాలు ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. మరోవైపు బీజేపీ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు సైతం బీజేపీకి 400 సీట్ల మార్కు వస్తే కనుక రాజ్యాంగాన్ని మారుస్తామంటూ ఉత్తరప్రదేశ్లో పోటీ చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి స్వయంగా ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. ఇట్లాంటి అంశాలు కూడా ప్రతిపక్షాలు
సంఘటనలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళాయి. రెండు సార్లు బీజేపీ అంతకుముందు 2014, 2019 అధికారంలోకి వచ్చింది. రెండు సార్లు కూడా బీజేపీయే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 273 మ్యాజిక్ ఫిగర్ను దాటి బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగింది. కాబట్టి మూడోసారి జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతతోడు ధరల పెరుగుదల అంశం కావచ్చు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పోయినసారి హర్యానాలో 10కి 10 పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలుచుకుంది. కానీ ఈసారి మాత్రం 4 స్థానాల్లోనే బీజేపీ ఆధిక్యంలో ఉన్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే అక్కడ రైతుల అంశం పెద్ద ఎత్తున దాదాపు సంవత్సరం పాటు ఢిల్లీ వేదికగా రైతులు పంజాబ్, హర్యానాల్లో పెద్ద ఎత్తున రైతులకు మద్దతు ధర అంశంపై పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. దాదాపు 600 మందికి పైగా రైతులు చనిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇట్లాంటి అంశాలు కూడా బీజేపీ 400 సీట్ల మార్కు దాటుకోవడానికి, లేకపోతే బీజేపీ 300 సీట్లలోనే ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగడానికి ఇట్లాంటి అంశాలు కూడా ప్రభావితం చేశాయి. బీజేపీ ఆధిక్యాన్ని ఈ అంశాలన్నీ తగ్గించాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్.